మొదలైన మొదటి ఘట్టం పూర్తయిన తర్వాత మొదటి ఘట్టం ఏదైతే నామినేషన్ ప్రక్రియ ఉందో ఆ నామినేషన్ ప్రక్రియ మొదలైన నాటి నుంచి నేటి వరకు కూడా ఈ రెండవ ఘట్టంలో ప్రచారంలో భాగం కూడా ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థులు కూడా విస్తృత స్థాయిలో నేటి వరకు ప్రచారం నిర్వహించారు. మరో గంట సమయం కూడా ఎన్నికల ప్రచారం ఉన్న నేపథ్యంలో కూడా గడప గడపకే టీఆర్ఎస్ చేర్చాలన్న సంకల్పంతో టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో పాల్గొంటున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన జీవన్ రెడ్డి సతీమణి తన పదవిని గెలిపించుకోవడానికి చేస్తున్న విధున్న ప్రయత్నాలు కూడా ఇప్పటికీ అందరినీ ఆకర్షించి టీఆర్ఎస్ వైపు ఆకర్షించడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఎన్నో ఉన్నాయి. అలాగే అందులో భాగంగానే కూడా స్థానిక ఇన్ని రోజులు ప్రచారంలో ఈ యొక్క గంట పరిధిలో ముగియనున్న నేపథ్యంలో కూడా ఇప్పటివరకు ఏ స్థాయిలో ప్రచారం నిర్వహించారు, అలాగే గులాబీ గూటి గెలిచే దశ వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఏంటి, రానున్న రోజుల్లో ఇంకా చేయబోతున్న ప్రయత్నాలు ఎలా ఉన్నాయని చెప్పేసి స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్రెడ్డి సతీమణి రజితారెడ్డి మన కేసిక్స్తో ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఇప్పటివరకు ఆర్మూర్ పట్టణంలో ఎన్ని గల్లీలు ప్రచారం పూర్తి చేయడం జరిగింది? ఆర్మూర్ పట్టణంలో ప్రతి ఒక్క గల్లీ, ఆర్మూర్ పట్టణంలో 23 వార్డులు ఉన్నాయి. 23 వార్డులలో నేనే ఒక్క ఇల్లు కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఇంటికి గట్టి షెడ్ మీద ప్రతి ఇంటికి వెళ్ళి కారు గుర్తు గోటేయమని అడగడం జరిగింది. నేనే ఇంటికి వెళ్ళినా కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు, అమ్మ మేము తెలంగాణ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినాము, ఏదో ఒక రకంగా లబ్ధి పొందినము, ఖచ్చితంగా కారు గుర్తు కోటేసి రోజు కోటేయడమే జీవనన్నని భారీ మేజర్తో గెలిపేయడమే మేము కాకుండా మా తెలంగాణ నియోజకవర్గంలో ఎంతమంది చుట్టాలు ఉన్నారో బంధువులు ఉన్నారో వాళ్ళకు కూడా మేము మీ గురించి ఫోన్ చేసి చెప్తాము. మరియు ఆర్మూర్ నియోజకవర్గంలో ఎక్కడ లేని విధంగా రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏదైనా కానీ ఇప్పుడు ఆలూరు బైపాస్ రోడే ఉన్నది. ఇంతవరకు ఎవ్వరు చేయని విధంగా జీవనన్న చేసి చూపించిండు. వన్నెల బైపాస్ రోడ్డు కానీ ముఖ్యంగా ఆర్మూర్ పట్టణంలో నీళ్ల ప్రాబ్లం చాలా ఉండే 15-20 సంవత్సరాల నుంచి లేని విధంగా మనం ఎప్పుడైతే జీవనన్న గెలిచిన నుంచి చెప్తున్నాడు. నల్ల తిప్పితే నీళ్ళు ఇస్తామని చెప్పినాము. ఇప్పుడు మనము ఎన్నికలన్నదే కాకుండా నల్ల తిప్పితే నీళ్ళు ఇచ్చి చూపించాము. ఒక్కొక్కరు ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఆడపడుచులు 15-20 ఏళ్ళ నుండి మేము అమ్మ మేము నీళ్లు మోసి మోసి మాడలు ఇదైపోయినాయి. ఇప్పుడు జీవనన్న గెలిచిన తర్వాత నీళ్ళు వచ్చినాయి. మేము ఖచ్చితంగా జీవనన్న కేసుడు వేసుడే, కారు గుర్తుని భారీ మెజార్తో గెలిపించుడే. నీళ్లు అనేది కూడా ఏ విధంగా వస్తున్నాయంటే ఆగకుండా కూడా నీళ్లు రావడం జరుగుతున్నది. వాళ్ళు నేను వెళ్తే అమ్మ మాకు నల్లు వస్తున్నది అని వాళ్ళే ఇంకా చూపించడం జరుగుతున్నది. నీళ్ళు అన్నది ఒక్కటే కాదు, రోడ్లు ఇప్పుడు ఆర్మూర్లో చూడడమే జరుగుతున్నది. ఆలూరు బైపాస్ రోడ్డు కానీ ప్రీమియర్ దగ్గర ఉన్న జీవన్ మార్గ్ అనే రోడ్డు కూడా జీవనన్న పేరు కూడా పెట్టుకోవడం జరిగింది. మరియు పెన్షన్లు కూడా చెప్పినట్టుగా ఇస్తున్నాము. మరియు ఇప్పుడు 2016 అని చెప్తున్నాము. మళ్ళా జీవనన్న కేసీఆర్ గెలిచిన తర్వాత 2016 ఇవ్వడమే. అందుకే ఏ ఇంటికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్క మహిళలు కానీ ఎవరైనా సరే కొన్ని కొన్ని వార్డులకి వెళ్తే కూడా అమ్మ మాకు కళ్యాణ లక్ష్మి వచ్చింది, షాది ముబారక్ వచ్చింది, ప్రతి ఒక్కటి లబ్ధి పొందినాం కాబట్టి కారు గుర్తు కోటేసి జీవనన్న భారీ మెజార్తో గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది. అలాగే ఆర్మూర్ ప్రాంతంలో తెలంగాణకు తలమానికమైనటువంటి ఒక ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రి చేయడం జరిగింది కదా, ఇప్పుడు ఆర్మూర్ స్థానిక మహిళలు 100 పడకల ఆసుపత్రిపై ఎలాంటి అభిప్రాయం తారసపడ్డారు? ఆర్మూర్ ఆసుపత్రి గవర్నమెంట్ ఆసుపత్రి ఇంతకుముందు అసలు ఎవ్వరు వెళ్ళేవాళ్ళు కాదు, ఎక్కడ చూసినా బెడ్లు ఖాళీగా ఉండేవి. జీవనన్న గెలిచిన తర్వాత ఆర్మూర్ హాస్పిటల్ని ఎంత డెవలప్మెంట్ చేసి చేసిండ్రో కూడా తెలుస్తుంది. వచ్చినప్పుడల్లా జీవనన్న 15 రోజులకు ఒకసారి కూడా ఆర్మూర్ 100 పడకల ఆసుపత్రికి వెళ్ళడము, డెవలప్మెంట్ చేయడము, చేసి చూపించడము, మళ్ళా అన్న జీవనన్న 100 పడకల ఆసుపత్రిని సందర్శించడము, మరియు మన కవిత గారి ఆధ్వర్యంలో భోజనం కూడా పెట్టడం జరుగుతున్నది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆర్మూర్ మరీ మిడిల్ క్లాస్ వాళ్ళే, మిడిల్ క్లాస్ వాళ్ళు హై రేంజ్ వాళ్ళు కూడా ఆర్మూర్ 100 పడకల ఆసుపత్రికి వెళ్ళడం జరుగుతున్నది. 100 పడకల ఆసుపత్రికి వెళ్తే అక్కడ ఇదేంది కేసీఆర్ కిట్ వస్తున్నది, 13,000 పైసలు వస్తున్నాయి. మరియు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే 30-40,000 ఖర్చు వస్తున్నది. ఆ ఖర్చు కూడా ఖర్చు కూడా మాకు మిగులుతున్నదమ్మా. మేము కారు గుర్తు కోటేసుడే జీవనన్న 100 పడకల ఆసుపత్రిని ఎంత డెవలప్మెంట్ చేసి చూపించడం ప్రజలే స్వచ్ఛందంగా చెప్పడం జరుగుతున్నది. అన్నకు ఓటేసి మేము అన్న రుణం తీర్చుకుంటామని చెప్పడం జరుగుతుంది. అలాగే గతంలో కూడా మీ సంకల్పంతో కూడా ఆర్మూర్ ప్రాంతంలో ఏదైతే మహిళలకు ప్రత్యేక సామూహిక శ్రీమంతాలు చేయడం జరిగింది కదా, అది ఇప్పుడు ఎన్నికలు మీకు కలిసి వచ్చింది అంటారా? ఎందుకు కలిసి రాదు, కలిసి వచ్చింది. సామూహిక శ్రీమంతాలు చేస్తే నేనే షాపింగ్కి వెళ్ళి శ్రీమంతాలకు ఏమేమి అవసరమైతే అవన్నీ కొనుక్కొచ్చినాం. మరియు మా చుట్టాలు మా బంధువులందరినీ పిలుచుకొని కూడా ఒకరం గాజులు, ఒకరం పువ్వులు, ఒకరం పసుపొట్టు, ఇంట్లో ఏ విధంగా అయితే శ్రీమంతం చేస్తామో వాళ్ళకు చీరే, బ్లౌజ్ పీసులు ప్రతి ఒక్కటి మా చుట్టాలు కూడా దగ్గరుండి మంచికి ఒక వస్తువు ఇచ్చి, గాజులైతే మరీ ఇంకా వాళ్ళ చేతులు తొడిగి
పువ్వులు పెట్టి గంధం పసుపు కుంకుమ అన్నీ ఇంట్లో అయితే ఏ విధంగా పెడతారో అదే విధంగా పెట్టి శ్రీమంతాలు చేయడం జరిగింది. ఇప్పుడు నేను ప్రచారంకి వెళ్తే వాళ్ళే చెప్తున్నారు, అక్క మీరు శ్రీమంతం చేసారు, మాకు పాప బాబు పుట్టిర్రు, మరియు మేము గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయినాము, మాకు కేసీఆర్ కిట్ వచ్చింది, డబ్బులు వచ్చినాయి, జీవనాన్ని ఎందుకు మర్చిపోవడం, ఖచ్చితంగా కారు గుర్తు కోటేస్తామని జీవనాన్ని గెలిపించడు గెలిపించడు. ఎవరు వచ్చి చెప్పినా కానీ అక్క, ఎవరు ఎన్ని చెప్పినా కానీ ఒక చెవు నుంచి వింటాం, ఒక చెవు నుంచి వదిలేస్తాం, జీవనాన్ని మర్చిపోము, కారు గుర్తుని మర్చిపోము, కారు గుర్తు కోటేసి జీవనాన్ని గెలిపిస్తామని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతున్నారు. మీరు అలాగే ఆర్మూర్ మండలంలో, పట్టణంలో కాకుండా మండలాల్లో కానీ, నందిపేట కానీ, మాతనూరు మండలాల్లో నిర్వహించిన ప్రచారంకి మహిళల మద్దతు ఏ విధంగా ఉంది? ప్రతి ఒక్కరి మహిళల మద్దతు జీవనన్నకున్నది. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఆర్మూర్ మండలం వెళ్ళినా, మాకులూరు మండలం వెళ్ళినా, మాకులూరు మండలం వెళ్తే అయితే ఎన్నో తండాలు ఉన్నాయి. తండాల్ని మన అన్న గ్రామ పంచాయతీగా చేయించడం జరిగింది. వాళ్ళైతే అన్న వెళ్ళినా నేను వెళ్ళినా సంబరంతో ఆనందంతో డ్యాన్స్ కూడా చేయడం జరుగుతున్నది, రోజు టీవీలలో కూడా చూడడం జరుగుతున్నది. ప్రతి ఒక్కరు కూడా మహిళల వల్ల అయితే భారీ స్పందన ఉన్నది. ఎందుకంటే అన్న అసెంబ్లీలో మాట్లాడారు వీడి పెన్షన్స్ గురించి, ఒంటరి మహిళల్ని కూడా ఇంతవరకు ఎవరు గుర్తించలేరు, మన తెలంగాణ ప్రభుత్వమే గుర్తించింది. మరియు ఇంతవరకు ఇచ్చిన 200 పెన్షన్ వాళ్ళకి ఏం జరిగిపోతుండే, ఇప్పుడు మనం 1000 ఇస్తున్నాము. అమ్మ ముసలి వాళ్ళు అయితే మరీ ముందుకొచ్చి కేసీఆర్ పెద్ద కొడుకు, మాకు జీవనన్న చిన్న కొడుకు అని చెప్పి ప్రతి ఒక్క మహిళ కూడా, అమ్మ మాకు బీడి పెన్షన్ వస్తుంది, ఒంటరి మహిళ పెన్షన్ వస్తున్నది, జీతంతో పెన్షన్ వస్తున్నది, ప్రతి ఒక్కరు కూడా మహిళలు మాత్రం స్వచ్ఛందంగా ముందుకొచ్చి కారు గుర్తు కోటేస్తాము, జీవనన్నని మర్చిపోము, కారు గుర్తు కోటేసి జీవనన్నని గెలిపించుడు గెలిపించుడు అక్క, మళ్ళీ మళ్ళీ కూడా మిమ్మల్ని పిలిపించుకుంటామని వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి చెప్పడండి. అలాగే యొక్క ఆర్మూర్ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో మీద ఆర్మూర్ నియోజకవర్గంలో మీరు ఎలాంటి మేనిఫెస్టో మీద ఎలాంటి ప్రచారం నిర్వహించారు? మేనిఫెస్టోలో ఇంతకుముందు చెప్పంది కూడా చేసి చూపించినాము, చెప్పంది చేసి చూపించినాం కాబట్టి ఇప్పుడు మేనిఫెస్టోలో చెప్పింది కూడా ముందు ముందు చేసి చూపిస్తాం, ఇంకా చెప్పనివి కూడా చేసి చూపిస్తాము. మేనిఫెస్టోలో మనము రైతు బంధు పెట్టలేము, రైతు బంధు ఎకరంకు 4000 ఇస్తున్నాము, రైతు బీమా ఇస్తున్నాము, ప్రతి ఒక్కటి పెన్షన్లు ఇప్పుడు 1000 అని చెప్తున్నాము, 2016 ఇచ్చుడు ఇచ్చుడే. కళ్యాణ లక్ష్మి అయితే ఫస్ట్ కేసీఆర్ గారు 50000 అని చెప్పారు, ఇప్పుడు 75000 కూడా ఏళ్తలేవని ఆలోచించి మన సార్ గారే 116 చెప్తున్నాం, 116 ఇస్తున్నాం. వీరి ఆడపిల్లలకు కూడా పెళ్ళిళ్ళే అయిపోతున్నాయి. ప్రతి ఒక్కటి మేనిఫెస్టోలో చెప్పింది చేసి చూపించినాం, చెప్పింది కూడా చేసి చూపిస్తున్నాం కాబట్టి అందరూ, నేను ఏ ఇంటికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా నేను తిరగని ఊరులేరు, మా ఊరు లేదు అసలు ఆర్మూర్ నియోజకవర్గంలో. ప్రతి ఒక్క ఊరికి వెళ్ళినా, ప్రతి ఒక్క ఇంటికి ఒక్క ఇల్లు కూడా వదిలిపెట్టకుండా తిరిగినా, అందరూ నేను ఎక్కడికి వెళ్ళినా కానీ అమ్మ మీరు రాకున్నా సరే కేసీఆర్ జీవనన్న మా హృదయంలో ఉన్నారు, ఖచ్చితంగా కారు గుర్తు కోటేస్తారు. ప్రతి ఒక్కరు అదే చెప్పడం జరుగుతున్నది, వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకొచ్చి కారు సారు సర్కారు అన్న నినాదంతో ముందుకు రావడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఆర్మూర్ నియోజకవర్గంలోని ప్రత్యేకంగా రైతులది కానీ, లబ్ధిదారులది కానీ, యువకులది కానీ పూర్తి మద్దతు టీఆర్ఎస్ పార్టీకి ఉందంటారా మీరు? ప్రతి ఒక్కరిది ఉన్నది. రైతులదైతే రైతు బీమా వస్తుంది, రైతు బంధు వస్తున్నది, మరియు ఎకరంకు 4000 అని చెప్పినాము, మరియు మన తెలంగాణ మేనిఫెస్టోలో ఎకరంకు 5000 ఇంకా 1000 రూపాయలు పెంచినాము, ఖచ్చితంగా కారు గుర్తు కోటేస్తారు. రైతులదైతే పూర్తి మద్దతు ఉన్నది, 24 గంటల కరెంట్ ఇస్తున్నాము. ఇంతకుముందు ప్రభుత్వాలు తెల్లం దాకా పొద్దున్నాక ఇచ్చినాయి, తెల్లం దాకా పోతే వాళ్ళకి ఏం జరుగుతుండేనో ఏందరు, కొందరు కూడా కరెంట్ షాక్ కొట్టి కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అవసరమే లేదు, పోయి ఉన్నంతసేపు పారేసుకొని రావడం, హాయిగా ఇంట్లో కూర్చోవడం, టీవీ చూడడం జరుగుతుంది. అలాగే ఇతర పార్టీల నాయకులు ప్రజలను మధ్యపెట్టేస్తాము, 1000 రూపాయలు ఇస్తామని చెప్పేసి దాన్ని ప్రకటించడం జరిగింది కదా, దీన్ని ఏ విధంగా గమనించబడతాం? ప్రతి ఇంతకుముందు వాళ్ళు 20 పాలిస్తే ఏం చేశారు, ఎంత డెవలప్మెంట్ చేసినాం, ఎన్ని చేసినాం, రైతులకు కానీ ప్రతి ఒక్కరికి మన తెలంగాణ ప్రభుత్వం మొత్తం మీద ప్రతి ఒక్కరికి లబ్ధి పొందేరు, అన్నీ చేసి చూపించినాం. ప్రతి ఒక్కటి ఖచ్చితంగా కారు గుర్తు కోటేస్తారు, జీవనాన్ని గెలిపిస్తారని. ఈ కూటమి అభ్యర్థి ఏదైతే ఎవరైతే ఉన్నారో వారు ప్రచారంలో, వాళ్ళ ప్రచారంకు టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంలో ఏమైనా అంతరాయాలు కానీ మీకు ఏర్పడ్డాయి? ఆమె నాకు ఎక్కడ కనవలేదు, ఎక్కడ తారస కూడా పడలేదు. నేను ఒక్క దగ్గర కలిసినా కూడా కనీసం నేను చూసి నవ్వినా కూడా ఆమె నవ్వుతలేదు. చెప్పండి.
కూటమి అంటేనే ఇంతకుముందు మనకు చంద్రబాబు ఎంత ద్రోహం చేసిండో తెలుసు. మరియు మా వాళ్ళతో ఇంకా పొత్తు పెట్టుకొని వస్తే మనం కనీసం ఇంటికి కూడా రానియకుండా ఉన్నది. ఆమె ఇంతకుముందు ఎమ్మెల్సీ అని చెప్తున్నది ఎక్కడ కనబడ్డది? 3.5 సంవత్సరాల నుంచి ఎమ్మెల్సీ కనవలేదు. ఆ పదవికి ఉన్న ఫండ్స్ కూడా కనీసం తీసుకొచ్చి ఆర్మూర్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా పెట్టలేదు. ఇప్పుడు ఒక పదవి ఉండి కూడా ఇంకొక పదవికి ఆశించి రావడం ఎంతవరకు కరెక్టు? అసలు వేరే ఎంతవరకు కరెక్టు అని నేను అడుగుతున్నా. అసలు విశ్వసించేటట్టే లేదు. పుట్టి కాంగ్రెస్ అన్నా కానీ ఇది ఉండే, మరియు దొంగల కూటమితో పొత్తు పెట్టుకుని వచ్చారు. మనం తెలంగాణ గురించి ఎంతగానో పోరాడినామో మన తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఆ దొంగల కూటమితో పొత్తు పెట్టుకుని వస్తే ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు. ఖచ్చితంగా మన తెలంగాణ ప్రభుత్వం ఎంత అభివృద్ధి చేసిందో ప్రజలే చూడడం జరుగుతుంది. అందరూ తెలంగాణ కోటేసి కారు గుర్తు కోటేసి మన కారు గుర్తుని భారీ మెజార్టీతో గెలిపిస్తారని నేను ప్రజలను నమ్ముతున్నాను. ఇప్పటి వరకు కొనసాగిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్లో తీసుకున్న ఈ మహిళల మద్దతు కూడా టీఆర్ఎస్ పార్టీకి ఉందంటారు? ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ ఒక అన్నలాగా, జీవనన్నని ఒక మేనమామలాగా చేస్తున్నారు. కళ్యాణలక్ష్మి పథకం వచ్చిన ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. అమ్మాయి 50,000 కొందరు చెప్తున్నారు. ఫస్ట్ సాంక్షన్ అయిన వాళ్ళు, మిడిల్లో సాంక్షన్ అయిన వాళ్ళు 75,000 అని చెప్తున్నారు. మొన్న సాంక్షన్ అయిన వాళ్ళు అయితే ఇంకా సంతోషంగా వచ్చి, అమ్మ మాకు 116,000 వచ్చినాయి. ఇంకా మా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెప్పి మీకు మాతోనే అయ్యేంత ప్రచారం చేసి ఖచ్చితంగా కారు ఓటేసి ఓటేయమని, జీవనాన్ని గెలిపియ్యమని చెప్తామమ్మ. మీరేం టెన్షన్ ఉండదు, ఏం బాధపడదు. మీరు రాకుండా కూడా మేము చెప్తాము. ఎందుకంటే మేము లబ్ధి పొందినాం కదా కళ్యాణలక్ష్మి ద్వారా, షాదీ ముబారక్ ద్వారా. ఖచ్చితంగా కారు గుర్తు ఓటేసుడు ఓటేసుడే జీవనాన్ని భారీ మెజార్టీతో గెలిపించుడు అని వాళ్ళే ముందుకొచ్చి చెప్తున్నారు. అలాగే ఈ యొక్క ఆర్మూర్ పట్టణంలో కూడా ప్రత్యేకంగా ప్రతి గల్లీ గల్లీలో రోడ్లు చాలా శుభ్రంగా వేయడం జరిగింది. అందులో కూడా ప్రచారం మహిళల నుంచి కానీ స్థానిక ప్రజల నుంచి కానీ ఎలాంటి అభిప్రాయాలు తారసపడ్డాయి? నేను మొన్న ఒక డాక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన. ఆ డాక్టరు అసలు నేను ఇల్లం వేసి వేరే దగ్గరికి వెళ్ళాలా అనుకున్నాడు. ఎందుకంటే ఈ రోడ్డు ఐదో కాదు, మా ఇంట్లోకి అంతా డస్ట్ వస్తుంది అమ్మ అని ఆ డాక్టరే స్వయంగా చెప్పాడు. నాకు ఎంత సంతోషం అనిపించింది అంటే ఆ డాక్టరు రోడేసిండ్రమ్మ, మా ఇంట్లోకి ఒక దుమ్ము కూడా వస్తలేదు అని చెప్తే నాకు చాలా ఆనందంగా అనిపించింది. మన జీవనన్న హయాంలో ఇన్ని రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ డెవలప్ చేయడం అంత సంతోషంగా అనిపించింది. అందరూ ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తు కోడేసి జీవనాన్ని గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది. అలాగే ఆర్మూర్ టీఆర్ఎస్ హయాంలో కూడా ప్రత్యేకంగా కుల సంఘాలకు ప్రోత్సహించే దశగా ప్రతి కుల సంఘ భవనాల నిర్మాణం కోసం జీవన్ రెడ్డి నడుము బిగించారు కదా, అందులో కుల సంఘాల మద్దతు టీఆర్ఎస్ పార్టీ ఉండబోతా ఉంది? ప్రతి ఒక్కరి కుల సంఘాల మద్దతు టీఆర్ఎస్ ఉండబోతుంది. ఎందుకంటే జీవనన్నకు కులం లేదు, మతం లేదు, ఏది లేదు. ఎవరైనా సరే మా ఇంటికి వచ్చిన వాళ్ళని కూడా అడగండి మీరు, జీవనన్న ఏ డైనింగ్ టేబుల్ మీద అయితే కూర్చొని తింటాడో ప్రతి ఒక్క ప్రజలను కూడా, ఇంటికి వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరిని కూడా అదే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినడం, వారు ఏది తింటే కూడా మేము కూడా అదే తినడము. ఖచ్చితంగా కారు గుర్తు కొట్టేసి కుల సంఘాల మద్దతు ప్రతి ఒక్కరిది. ఏ సంఘం అన్నది లేకుండా కూడా ప్రతి ఒక్క సంఘంకు జీవనన్న ఫండ్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళే వచ్చి ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ అయినా కూడా కానీ అన్న మేము మీ పార్టీలో జాయిన్ అవుతాం, ఖచ్చితంగా కారు గుర్తు కోటేస్తాం, జీవనన్నని భారీ మెజార్తో గెలిపించడే అని అన్నతో చెప్పడం జరుగుతుంది. అన్న లేకపోతే నన్ను కూడా కలిసి, అక్క మీరేం టెన్షన్ పడద్దు, ఖచ్చితంగా కారు గుర్తు కోటేసి అన్నని గెలిపించడే, ఏం బాధపడద్దు అని చెప్తున్నారు వారు. అలాగే ఈ యొక్క ఆర్మూరు పట్టణంతో పాటు మండలంలో నిర్వహించినటువంటి పల్లె నిద్ర ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎన్నో సమస్యలు పరిష్కరించారు కదా, ఆ పల్లె నిద్ర ప్రజా దర్బార్ ఇప్పుడు ఎన్నికల్లో మీకు కలిసి వస్తారంటారు? ఖచ్చితంగా కలిసి వస్తాయి. జీవనన్న ఏది చేసినా కూడా ప్రజల కోసమే చేసిండు. ప్రతి ఒక్కటి కూడా వారంకు 4 సార్లు వచ్చారు. ఏ ఒక్కొక్క ఊరికైతే 10 సార్లు వెళ్ళిన ఉన్నాయి. పల్లె నిద్ర ఎక్కడ అంటే ఎస్సీ ఎస్టీ సంఘాలలో వాళ్ళతో కలిసి భోజనం చేయడము, వాళ్ళతో కలిసి పడుకోవడము వాళ్ళ అని జరిగింది. ఎవ్వరు ఏ ఎమ్మెల్యే కూడా చేయలేని ఇంతవరకు ఫస్ట్ జీవనన్ననే పల్లె నిద్ర మొదలు పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా జీవనన్నకు ఎన్నికల్లో ప్రతి ఒక్కటి కూడా కలిసి వస్తున్నది. అందరూ నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరింటికి వెళ్ళినా కానీ అందరం కారు గుర్తు కొట్టేసి జీవనాన్ని గెలిపిస్తామని వారే ముందుకొచ్చి చెప్పడం జరిగింది. అలాగే చివరిగా ఈ యొక్క ఆర్మూర్ పట్టణంలో ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారం పూర్తయింది, జీవన్ రెడ్డికి ఎంతవరకు మెజార్టీ రానున్నారు ఈ ఎన్నికలు? ఎంత మెజార్టీ అన్న నేను ఖచ్చితంగా చెప్పలేను. భారీ మెజార్టీ వస్తుందని ఇస్తున్నాం. భారీ మెజార్టీ రావడం ఖాయం, జీవనన్న గెలవడం ఖాయం. నేను కూడా జీవనన్న గెలవడం ముందే నిర్ణయం అయిపోయింది. భారీ మెజార్టీ రావడం కోసమే ప్రతి ఇల్లు, ప్రతి గడప, ప్రతి
ప్రతి ఒక్కరిని టచ్ చేసి ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఓకే, ఇప్పటి వరకు స్థానికంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కూడా గడప గడపక టీఆర్ఎస్ మేము గెలుస్తాము అన్న ధీమా కూడా టీఆర్ఎస్ నాయకులు ఉండడం జరిగింది. ఇప్పుడు కూడా ఇప్పటికీ పది నిమిషాల క్రితం కూడా ముగిసిన ప్రచారంతో స్థానిక కేసీ ఛానల్తో కూడా మన స్థానిక రజధారెడ్డి పాల్గొనడం జరిగింది. కెమెరామెన్ సుభాష్తో సునీల్, కేసీ ఛానల్, నిజామాబాద్. పార్టీ నా ఇతర పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి కూడా ఒక పదవిలో ఉన్నటువంటి నాయకురాలు కూడా ఆర్మూర్ ప్రాంతంలో ప్రచారం నిర్వహిస్తుంది, ఆమె ప్రజలు విశ్వసిస్తారా? అస్సలు విశ్వసించరు, ఎందుకంటే ఆమె 3.5 సంవత్సరాలు ఎమ్మెల్సీ ఉండి కూడా ఎన్నడొచ్చింది ఆకు ఆ క్యాండిడేట్ అని నేను ఇప్పుడు అడుగుతున్నా, ఎప్పుడు వచ్చి ఏం ఫండ్స్ పెట్టింది, ఏం చేసింది, ఏ స్కూల సంఘాలకు ఇచ్చింది, ఎవరికి ఇచ్చింది, అసలు ఆమె ఎవరు అని అడుగుతున్నారు. అసలు కొన్ని కొన్ని ఇళ్ళకి వెళ్తే ఆమె ఎవరు? ఒక ఎమ్మెల్సీ ఉండి కూడా ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవడం ఎంతవరకు సమంజసము? ఎవరు క్యాండిడేట్ లేకనే ఆమెకి ఇచ్చిరేమో మరి. కాకపోతే ఆమె ఎమ్మెల్సీ ఉండి ఎవరికి పెట్టింది ఫండ్స్? ఏ కుల సంఘాలకు ఇచ్చింది, ఎవరికి ఇచ్చింది? ఇంతవరకు జీవనన్న ఎంత ఆర్మూర్ని ఎంత డెవలప్మెంట్ చేసిరో ఆర్మూర్ ప్రజలే చూస్తున్నారు. లక్షల మందికి మేము లబ్ధి పొందినం, పెన్షన్ల ద్వారా కానీ, కళ్యాణ లక్ష్మి ద్వారా కానీ, వితంతు పెన్షన్ల ద్వారా కానీ, ఒంటరి మహిళ పెన్షన్ల కానీ, లక్షల మందికి లబ్ధి చేకూరినాం. మన నియోజకవర్గంలో ఎంతమంది ఉంటే అంతమందికి లబ్ధి పొందిరు మన తెలంగాణ గవర్నమెంట్. ఇప్పుడు కూటమి అది ఇది అని రావడం ఆమె ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా. అసలు ఆమె ఎవరు అని కూడా అడుగుతున్నారు, ఎవరు ఆ క్యాండిడేట్? ఎమ్మెల్సీ ఉండి కూడా ఎందుకు రాలేదు అసలు ఆమె? ఎన్ని ఏండ్ల నుంచి రాలేదు, ఇప్పుడు వచ్చి ఏం చేసింది, ఏం పని చేసింది, ఎవరికి ఏమన్నా కుల సంఘాలకు కూడా ఏదన్నా ఫండ్స్ పెట్టిందా, ఎక్కడన్నా ఏం చేసింది అని నేను వాళ్ళని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఎలక్షన్ ఉంటే గంగిరెద్దులాగా తల ఊపుకుంటా వచ్చి అమ్మ నేనున్నా అని చెప్పుకుంటా వస్తున్నది. ఆమెకు ఏ రకంగా ఓటేస్తారని నేను ప్రజలను అడుగుతున్నా. ఎవ్వరు కూడా ఓటు వేయరు అసలు. ఎక్కడ దాగున్నది ఆమె అని నేను ఆమె నిలదీస్తూ ఉన్నా. ఎవ్వరైనా సరే ఆమెకు ఓటు వేయరు. మరియు ఆమె కూటమితో ఇంకా పొత్తు పెట్టుకొని వచ్చింది. చంద్రబాబు మన తెలంగాణకు ఎంత ద్రోహం చేసిండో మన తెలంగాణ ప్రజలకు మొత్తం తెలుసు. ఖచ్చితంగా ఆమెకు ఎవ్వరు ఓటు వేయరు. అందరూ జీవనన్నని భారీ మెజారిటీతో గెలిపివ్వడం ఖాయం. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా కానీ అందరం కారు గుర్తు కోటేస్తాము. జీవనన్న మేము ఇంటికి, జీవనన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏడ కలిసినా కానీ అన్న ప్రతి ఒక్కరిని కారాపి మాట్లాడిస్తారు. ఇంటికి వెళ్తే అయితే అమ్మ కూర్చోండి, టీ తాగండి, టిఫిన్ తినండి అని భోజనం పెడతారు. ఆమె ఒక పదవిలో ఉండి కూడా ఆర్మూర్కు ఎన్నడూ రాలేదు. అసలు ఇప్పుడు వచ్చుడు కూడా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఆమెను ఎవ్వరు కూడా ఎన్నుకోరు. అసలు ఆర్మూర్లో కూడా ఎక్కడ కూడా ఆమె ఎక్కడ ఏ ప్రచారంలో కూడా కననే పడతలేదు. అసలు అందరూ కూడా జీవనన్నని ఆశీర్వదిస్తున్నారు. ఖచ్చితంగా కారు గుర్తు కోటేసి జీవనన్నని గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది.